నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు వ్యాపార పరంగాను కుటుంబ పరంగాను గోచరిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో పురోగతి కనబడుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు మీ బాధ్యతలన్నీ కూడాను పిల్లలకు కానీ మరొకళ్ళకి కానీ అప్పచెప్పడం జరుగుతుంది అందువల్ల సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళు మీ యొక్క వ్యాపార సంబంధమైన ఉత్పత్తుల్ని కొనుక్కోవటం తద్వారా వాళ్ళు లబ్ధి పొందటం మీకు మంచి ప్రఖ్యాతి రావటం అనేది సంప్రాప్తిస్తుంది ఇంకా కష్టపడి మనం ఏదో విధంగా మంచి ఫలితాలను మరింతగా సాధించాలి న్యాయబద్ధమైన మార్గంలో నడుచుకోవాలి అనే పద్ధతిలో మీరు అనుకుంటారు మీరు అనుకున్నదే జరుగుతుంది పిల్లల పురోగతి బాగుంటుంది కొంతమంది విషయంలో పిల్లలు చెప్పిన మాట వినకుండా చెడు స్నేహితులతో చేరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇంట్లో వస్తువులు బాగా ఇంట్లో నానా గందరగోళ చేయటం డబ్బులు ఇచ్చిన దాకా ప్రాణం తీయటం ఈ రకమైన పనులు చేస్తూ ఉంటారు దానివల్ల మానసికమైనటువంటి ఇబ్బంది మానసికమైనటువంటి క్లేశం మానసికమైనటువంటి బాధ కలుగుతుంది ఇది కొంతమందికి మాత్రమే ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది అందరికీ మాత్రం కాదు మొత్తం మీద సంతాన సంబంధమైన విషయాలు కుంభరాశిలో ఉన్న వారికి అనుకూలంగా ఉన్నాయనే గ్రహగతులు నైంటీ పర్సెంట్ సూచిస్తున్నాయి పెళ్లిగా ఉంటే ఆడపిల్లల జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఉద్ధరించడానికి మీరు చేసే పనులు సక్రమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ఆడపిల్లలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటారు అది ఈ వారం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది కుటుంబంలో మరొకరికి ఉద్యోగం రావటం ఆర్థిక పరమైన బలం ఏర్పడటం మీ మానసిక సంతోషానికి హద్దులు లేకుండా పోతాయి అదేవిధంగా ఎప్పుడూ మిమ్మల్ని విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెరిగినటువంటి మీ స్థాయిని గుర్తించి మీతో చాలా నమ్రతగా మంచిగా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏ క్షణమైనా కాటేసే అవకాశం ఉంది పైకి చిరునవ్వులు చెందిన మాత్రాన మురిసిపోకండి ఆ చిరునవ్వుల వెనక ఉన్నటువంటి వైచమ్యాన్ని విషాన్ని మీరు గ్రహించండి మీకు ఈ లోకంలో సమాజంలో నడుచుకోవడం అనేది ఏంటో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక పెద్ద సమస్య ఏదైతే ఉందో దానికి మీరు పరిష్కార మార్గం కనుగొంటే జీవితం అంత సుఖమయంగా ఉంటుంది అదే ప్రతి వాళ్ళకి ప్రపంచంలో ఏర్పడినటువంటి పెద్ద సమస్య శత్రువులు ఎక్కడున్నారు శత్రువులు ఎక్కడున్నారు శత్రువులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయబోతున్నారు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తలకాయలు బద్దలు కొట్టుకుని ఆలోచిస్తారు శత్రువర్గం ఏమీ చేయరు ఆ శత్రువులు మీ పక్కనే ఉంటారు మీ స్నేహితులు మీ ఆత్మీయులు మీ బంధువులు మీ సహోదర సహోదరి వర్గం వీళ్లలో కొంతమంది మీకు శత్రువులుగా మారుతారు ఆ విషయాన్ని మీరు చాలా ఆలస్యంగా గ్రహించి తగిన చర్యలు తీసుకుంటారు వివాహాలు శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడాను సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుల మత వర్గ మత సంబంధమైనటువంటి ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దుష్ఫలితాలు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి